సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా డిజిటల్ క్లాసులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 10వ తరగతిలోని అధ్యాయం 12 త్రికోణమితి అనువర్తనాలు అభ్యాసం 1లో 2వ భాగం గురించి తెలుసుకుందాం. అంటే మనం మొన్న మొదటి భాగంలో 3 క్వశ్చన్ల గురించి నేర్చుకున్నాం. ఈరోజు మిగతా 3 క్వశ్చన్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు నోముల చంద్రారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరం, మండల అక్కెనపేట్. మనకు ఆల్రెడీ తెలుసు, దృష్టి రేఖ తర్వాత క్షితిజ సమాంతర రేఖతో ఏర్పడేది ఒక లంబకోణ త్రిభుజాన్ని మనకు తెలుసు. ఇక్కడ క్షితిజ సమాంతర రేఖ ఉంది, ఇక్కడ క్షితిజ సమాంతర రేఖ, దృష్టి రేఖ, ఇదేమో ఒక తాటి చెట్టు, వీటి మూడుతో కలిసిది ఏర్పడిన మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఈ క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖగా పైన ఉంటే క్షితిజ సమాంతర రేఖతో దృష్టి రేఖ చేయు కోణాన్ని ఊర్ధ్వ కోణం అంటారని ఇంత ముందుకు మనం తెలుసుకున్నాం, మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా హారిజంటల్ లైన్ అంటే క్షితిజ సమాంతర రేఖ, లైన్ ఆఫ్ సైట్ అంటే దృష్టి రేఖ, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏమో ఊర్ధ్వ కోణం, మనం ఉదకం తెలుసుకున్నాం. ఇంకోటి మనము ఇంతకుముందు క్లాసులో తెలుసుకునే ఏంటంటే నిమ్న కోణం అంటే ఏంటి తెలుసుకున్నాం. నిమ్న కోణం అంటే ఏంటంటే క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ క్రింది వైపున ఉంటే క్షితిజ సమాంతర రేఖతో దృష్టి రేఖ చేయు కోణాన్ని నిమ్న కోణమని అంటారు. ఇది కూడా మనం ఇంతకుముందుకు తెలుసుకున్నాం. ఇక్కడ హారిజంటల్ అంటేమో క్షితిజ సమాంతర రేఖ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటేనేమో నిమ్న కోణం అవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అయితేమో దృష్టి రేఖ అవుతుంది. ఈ రెండు కూడా రెండు అంటే ఊర్ధ్వ కోణము నిమ్న కోణం మనము ఇంతకుముందు క్లాసులో క్లియర్గా తెలుసుకున్నాం, ఒకసారి మనం వాటిని గుర్తు తెచ్చుకున్నాం. తర్వాత మనము ఒక లెక్క చూద్దాం. పవన్ 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 బలమైన తాళ్ళ సహాయంతో నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కొక్క త్రాడు స్తంభంతో 30 డిగ్రీల కోణం చేయవలసి ఉంటే ఎంత పొడవు గల తాడు తీసుకోవాలి? ఇది క్వశ్చన్. దీనికి కొన్ని సూచనలు. ప్రతి తాడు యొక్క పొడవును కనుగొనడానికి ఒకే తాడు యొక్క పొడవును మేము కనుగొంటాం. ఇది అన్ని తాళ్ల పొడవుకు సమానం. తాడు 30 డిగ్రీల కోణంలో వంపు తిరిగినందున ఇది లంబకోణ త్రిభుజం ఏర్పరుస్తుంది, మరియు త్రికోణమితి నిష్పత్తిని ఉపయోగించడం ద్వారా తాడు యొక్క పొడవును ఇలా మనం లెక్కించవచ్చు. దానికి గాను మనము ఈ సమస్యకు సంబంధించిన పటాన్ని ఒకసారి చూద్దాం. ఇది మనకు కావలసిన పటం, ఈ విధంగా తాళ్ళతో బిగించబడి ఉన్నది. మరి ఇందులో కోణం ఎక్కడ? బి వద్ద 30 డిగ్రీల కోణం చేస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే సాధారణ త్రిభుజం ఏబిసిలో చూడండి, ఇక్కడ ఏ బి ఇక్కడ సి, ఏబిసిలో కాస్ 30 ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ తీసుకుంటాం మనం ఈ ప్రాంతంలో కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇది ఏబిఈజ్ కూడా తెలుసు, మనకు 10 మీటర్ల పొడవు ఇచ్చిండు ప్రాబ్లం లెక్కల్లో, కాబట్టి కోణం తెలుసు మనకు. ఇప్పుడు ఏం చేస్తామంటే కాస్ 30 ఈజ్ ఈక్వల్ అంటే ఏంటంటే ఆసన్న భుజం బై కర్ణం అంటాం. ఆసన్న భుజం ఇక్కడ ఏబి అవుతుంది, కర్ణమేమో బీసీ అవుతుంది. మనకు ఏబిఈజ్ ఈక్వల్ 10 ఇచ్చింది కాబట్టి 10/BC వేసినాం. అంటే కాస్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఈజ్ ఈక్వల్ టు 10/BC. మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు 10 × 2/√3 అంటే 20/√3. √3 నేను ఇక్కడ గుణించిన ఇక్కడ భాగించిన, భాగిస్తే 20√3/√3 ఇక్కడ 3 అవుతుంది. మనము ఈ 3ను కనుక √3 యొక్క విలువ రాసుకుంటే 20 × 1.732/3 అవుతుంది. దాని కనుక మనం సూక్ష్మి కలిస్తే 11.543 మీటర్లు, అంటే ఒక్కొక్క తాడు యొక్క పొడవు 11.54 మీటర్ల పొడవు ఉండాలి. ఇంకొక లెక్క చూద్దాం. ఇక్కడ ఇంకొక లెక్క ఏమిటంటే మనకు ఏ 9 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభం ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మతు పని చేయవలసి ఉంది. మరమ్మతు చేయడానికి ఆ స్తంభం పై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు చేరాలి. ఒక నిచ్చెనను భూమిపై 60 డిగ్రీల కోణంతో
పెట్టవలసి వస్తే ఎంత పొడవు గల నిచ్చెన తీసుకోవాలి, నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగ దూరం ఎంత? ఇక రెండు లెక్క రెండు, ఒకటి నిచ్చెన పొడవు అడిగిండు, ఇంకోటి నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగ దూరము ఎంత అంటు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ సైతం మనం ఇక్కడ పటాన్ని గీసినాం, ఇక్కడ మనం పటం గీయడం జరిగింది. ఇప్పుడు కోణం ఎంత ఇచ్చింది మనకి? ఇక్కడ 60 డిగ్రీల కోణం ఇచ్చింది కాబట్టి ఇక్కడ 60 డిగ్రీల కోణం తీసుకున్నాం. తర్వాత లెక్కించినట్లయితే స్తంభం ఎత్తు బీడి అంటే ఇక్కడ నుంచి మనకు ఈ అంతా కూడా మనకు బీడి ఎన్ని మీటర్ ఇచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ మొదటి లెక్కలు ఇచ్చిండు 9 మీటర్లు ఇచ్చిండు. కావలసి ఎత్తు బీసీ, బీసీ ఈజ్ కూడా ఎంత మనం 9 ఇట్లకి వెళ్ళి 1.8 మీటర్లు తీసి ఎందుకు తీసేయాలి తక్కువ అన్నాడు కాబట్టి 1.8 మీటర్ తక్కువకు తక్కువ ఎత్తుకు చేరాలంటే తగ్గించాలి. అంటే 9 నుంచి 1.8 తీసేస్తే ఎంత 7.2 అంటే బీసీ ఈజ్ కూడా ఇంపెంత అవుతుంది 7.2 మీటర్లు అవుతుంది. మరి నిచ్చిన పొడవు ఏంటిది ఇక్కడ ఏసీ. ఇప్పుడు నిచ్చిన పొడవు మనం కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఇప్పుడు త్రిభుజం తీసుకుందాం. నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత? ఏబి. ఇదంతా కూడా ఏ అడుగు భాగం అవుతుంది త్రిభుజం ఏబిసిలో. యాంగిల్ బీజ్ కొట్టేమో ఇక్కడ మనకు 90 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ఏజ్ కొట్టేమో 60 అవుతుంది. ఇక్కడ సైన్ ఏ తీసుకున్నాం. సైన్ ఏ ఈజ్ కొట్టి ఏంటిది మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం. త్రికోణమితి యొక్క నిష్పత్తుల గురించి క్లియర్గా తెలుసుకున్నాం కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. ఎదుటి భుజం అవుతుంది ఇక్కడ బీసీ అవుతుంది, కర్ణం ఏమవుతుంది ఇక్కడ ఏసీ అవుతుంది. మరి బీసీస్కి మనకు ఈ లెక్కలు ఇచ్చిండు ఎంత 7.2 ఇచ్చాడు, నిచ్చెన ఎంత ఏసీ కాబట్టి ఏసీ. సైన్ ఏ అంటే ఏ ఈజ్ కూడా ఎంత ఇక్కడ 60 అంటే ఎంత √3/2 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత ఉందంటే 7.2/ఏసీ. ఇది మనకు లెక్కల్లో ఉన్నది. తర్వాత మరి అదే లెక్క మనం కంటిన్యూ చేయాలి కాబట్టి 3/2 √3/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 7.2/ఏసీ. నౌ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7.2 × 2/√3. దీని గురించి మనకి ఎంత 14.4 వచ్చింది. అంటే √3 గురించి భాగిస్తే వచ్చింది 4.8√3. ఇక్కడ మనం గురించి భాగించినాం కాబట్టి ఇంత వచ్చింది. అంటే నిచ్చెన పొడవు ఎంత? ఏసీజ్ కూడా ఎంత అంటే 4.8√3 మీటర్లు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కాదు ఇక్కడ 20 దీని వేస్తే సేమ్ మళ్ళీ ఇంతకుముందు ప్రాసెస్లో √3 చే గుణించి భాగిస్తాం. ఇక 3 వస్తుంది, ఇక 3 మిగులుతుంది. 3 1 అంటాము, 3 4 12 అంటాము, ఇక్కడ 2 మిగులుతుంది, 3 8 24 అట్లా. అందుకనే 4.83 వచ్చేసింది. ఇప్పుడు నిచ్చినప్పుడు వచ్చేసింది మనకు అదే త్రిభుజంలో టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ 7.2/ఏబి. ఎందుకు? బీసీ ఎంత మనకు తెలుసు 7.2 అంటే ఆసన భుజం ఎంత? ఏబి. ఇక్కడ మనకు ఈ క్రింది భాగం అంతా కూడా ఇది ఏమవుతుంది, ఇది మనకు బీసీ, ఇదేమో బీసీ అవుతుంది, ఇదేమో మనకు ఏసీ అవుతుంది, ఇది మనకు అనుకున్న ఇక్కడ కోణం. దేర్ఫోర్ ఇప్పుడు tan 60 ఇక 60 డిగ్రీస్ ఇస్తుంది. tan 60 ఈజ్ ఈక్వల్ ఎంత? √3 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు 7.2/ఏబి. చూడండి 7.2/ఏబి. నౌ ఏబి ఈజ్ ఈక్వల్ 7.2/√3. సేమ్ ప్రాసెస్లో √3ని గుణించి భాగించిన ఇక 3 వచ్చింది. ఇక్కడ 3 1 అన్న, 3 2 6 అన్న, 0.3 4 12 అన్న, అంటే 2.4√3. నవ్వు నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగ దూరం ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 2.43 రూట్. ఇది మనకు కావాల్సిన త్రిభుజం. ఇప్పుడు విద్యార్థులు మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ హోంవర్క్ ఏంటిదంటే విజయ్ భూమి నుండి 10 మీటర్ ఎత్తుగల ఒక భవనము పైనుండి భూమిపైన ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంలో బాణంతో చే